శకుంతల కారణజన్ముర. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన రెండు సౌత్ పాన్ ఇండియా మూవీస్ శకుంతల మరియు రుద్రుడు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకున్నాయి. ఉన్నంతలోనే అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేని రుద్రుడు పర్వలేదు అనిపించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శకుంతల మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పొచ్చు. ఇక శకుంతలం సినిమా దాదాపుగా వరల్డ్ వైడ్గా రెండవ రోజు కలెక్షన్లు గమనిస్తే కనుక దాదాపుగా 1.5 రేంజ్లో చేరు, 2.5 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ పండితులు చెబుతున్నారు. అదేవిధంగా రుద్రుడి సినిమా దాదాపుగా రెండవ రోజు 3 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలము రెండు తెలుగు రాష్ట్రాలలోనే శకుంతలం మూవీ దాదాపుగా 40 లక్షల రేంజ్లో షేరు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రుద్రుడి సినిమా దాదాపుగా 60 లక్షల రేంజ్లో షేరు కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ పండితులు చెబుతున్నారు. దాదాపుగా ఈ రెండు చిత్రములు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా బాగానే కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. 16 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినటువంటి శకుంతలం సినిమా కేవలము 2 రోజుల్లోనే 4 కోట్ల రేంజ్లో షేరు కలెక్షన్లు, 6 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక రుద్రుడి చిత్రము కేవలము 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినటువంటి ఈ చిత్రము 2 రోజుల్లోనే దాదాపుగా 3 కోట్ల రేంజ్లో షేరు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి ఆదివారము 3వ రోజు ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందా అనేది వేచి చూడాలి.